హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి, అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్టులు కూడా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరి దృష్టిలో జీకే అంటే మహాసముద్రం, దాన్ని ఏదలేము, అందులో మార్కులు తెచ్చుకోవడం చాలా కష్టం అనే అభిప్రాయం మనందరి మధ్యలో ఉండేది. కానీ దాన్ని మీరు పోగొట్టుకోవాలి. ఎలా అంటే, జీకేలో అసలు ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా ప్రీవియస్ ఇయర్స్లో బిట్స్ వచ్చాయి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వేటిని ఆధారంగా చేసుకొని బిట్స్ అడుగుతున్నారు అనే విషయాలన్నీ కూడా ఇదివరకు మీకు షార్ట్స్ రూపంలో నేను జీకే నుంచి ఏ టాపిక్స్ నుంచి బిట్స్ వస్తాయి అనేది చెప్పాను. సో ఆ టాపిక్స్ అన్నిటినీ కూడా చాలా ఈజీ కోడ్స్తో ఇంకెప్పటికీ మర్చిపోలేని విధంగా మనమైతే చెప్పేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వ్యక్తులు సమాధుల పేర్లు అన్నమాట. ఫస్ట్ అన్నీ వినండి ఫ్రెండ్స్, విన్నాక ఆ కోడ్ ఏంటి అనేది నేను చెప్తాను, సరేనా? అన్నిటికీ కలిపి ఒకటే కోడ్ అన్నమాట, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్ పెడితే ఇంకా కోడ్ గుర్తుపెట్టుకోవడానికి టైం సరిపోతుంది. సో కోడ్ అనేది ఎలా ఉండాలంటే ఫన్నీగా ఉండాలి, అన్నిటికీ రిలేటెడ్గా ఒకటే ఉండాలి. మహాత్మా గాంధీ గారి సమాధి పేరు రాజ్ఘాట్ అండి, జవహర్లాల్ నెహ్రూ శాంతివనం, లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాటు, బాబు జగజ్జీవన్ రాయ్ సమతాస్థల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైత్రభూమి, ఇందిరాగాంధీ శక్తిస్థల్, రాజీవ్ గాంధీ వీర్భూమి, చరణ్ సింగ్ కిసాన్ ఘాట్, గుల్జారీలాల్ నంద నారాయణ్ ఘాట్, మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్, పివి నరసింహారావు జ్ఞానభూమి, దేవీలాల్ సంఘర్ష స్థల్, ఎన్టీ రామారావు బుద్ధ పూర్ణిమ, జ్ఞాని జైల్ సింగ్ ఏక్తా స్థల్, కృష్ణకాంత్ నిగంబోధ్. డిఎస్సి ఈ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ అయినా ఎప్పుడైనా మీరు టీచర్గా సెలెక్టే 10 ఇయర్స్ అయినా ఈ కోడ్ని అయితే మర్చిపోరండి. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే కోడ్ని కళ్ళు మూసుకొని శ్రద్ధగా మీరు అది ఇమాజిన్ చేసుకొని వినాలి. విన్నాక కళ్ళు తెరిచి రెండోసారి వినాలి, అప్పటికి మీకు మొత్తం వచ్చేస్తుంది. ఇంకా ఒకటి చెప్పగానే ఇంకొకటి ఆటోమేటిక్గా వరుసగా సమాధులన్నీ కూడా చెప్పేస్తారండి. సో జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఫస్ట్ కళ్ళు మూసేయండి. ఇప్పుడు మన మొరార్జీ దేశాయ్ గారు బాగా మారం చేశారనమాట, దేనికి, శ్మశానానికి వెళ్ళి సమాధులు చూడడానికి. సమాధులు చూడడానికి మారం చేస్తే వద్దురా బాబు, నువ్వు వెళ్ళొద్దురా, నువ్వు వెళ్తే అక్కడ సమాధుల్లో భూతాలు గట్రా ఉంటాయి, నువ్వు వెళ్ళకు శ్మశానానికి అని చెప్పి చెప్పారంట. అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు మొండిగా, నేను భయపడను, నేను అభయ్ని అని అన్నారంట. మొరార్జీ దేశాయ్ గారు మొండిగా, నేను భయపడను, నేను అభయ్ని అన్నారు. మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్ అన్నారు కదా. అన్నప్పుడేమో, సరేరా నువ్వు ఒక్కడవే వెళ్ళకు, మేము కూడా వస్తాము అన్నారంట ఫ్రెండ్స్. అనగానే మన మొరార్జీ దేశాయ్ గారు ఏమన్నారంటే, రే జైలుకి వెళ్ళినప్పుడు ఎలాగైతే ఏక్ ఒక్కడమే, ఏక్ స్థల్ ఒక్కడమే ఆ ప్రదేశానికి జైలుకి ఎలా వెళ్తామో, సమాధులు చూడడానికి కూడా నేను ఒక్కడనే వెళ్తానరా, సకుటుంబ సపరివారంగా వెళ్ళడానికి ఇది ఏమైనా ఫంక్షన్ అట్రా, నేను సమాధులు శ్మశానానికి వెళ్తున్నానరా, జైలుకి ఎలాగైతే ఒక్కడమే వెళ్తామో ఆ స్థలానికి ఏక్ స్థల్, అలాగే నేను ఇప్పుడు ఒక్కడనే వెళ్తాను, నాకు భయం లేదు, నేను అభయని అంటున్నాడు మొరార్జీ దేశాయ్. జ్ఞాని జైల్ సింగ్ ఏక్తా స్థల్ అని గుర్తుపెట్టుకుంటాను. సో ఇలాగ ఇంకా శ్మశానంలో ఎంటర్ అయ్యాడండి. ఎంటర్ అవ్వగానే ఒక్కడిని వెళ్ళిపోతాను, జైలుకి వెళ్ళగెళ్తాను, ఏక్తా స్థల్ అనుకుని వచ్చేసాడా, తను వెంటనే అడుగు పెట్టగానే ఆయనకి బోధనలు వినిపిస్తున్నాయట. ఎవరివి? మన శ్రీకృష్ణ పరమాత్ముడు, కృష్ణుడి బోధనలు వినిపిస్తున్నాయట అక్కడ. మరి భగవద్గీత వేస్తారు కదండి జనరల్గా, సో శ్మశానంలో అవే వినిపిస్తాయన్నమాట, కృష్ణుడి బోధనలు వినిపిస్తున్నాయంట. కృష్ణకాంత్ నిగంబోధ్, కృష్ణకాంత్ నిగంబోధ్ అనమాట, కృష్ణుడు అనగానే బోధనలు, నిగంబోధ్ అనేది గుర్తుపెట్టారు, ఓకేనా? మొరార్జీ దేశాయి అభయని నేను భయపడినని, జైలుకి ఎలాగైతే ఏకాస్థలు ఒక్కడనే వెళ్తాను, అలాగే సమాధులు చూడడానికి శ్మశానానికి వెళ్ళిపోతాను బయలుదేరిపోయాడు, అక్కడ ఎంటర్ అవగానే కృష్ణుడు బోధనలు వినిపిస్తున్నాయి కృష్ణకాంత్ నిగంబోధ్. ఇక్కడ ఆ బోధనలు వినేసరికి ఇంట్లో కొంచెం భయం స్టార్ట్ అయిందంట అక్కడ. అంటే అది కొంచెం డిఫరెంట్ మ్యూజిక్తో వస్తుంది కదా, సో ఇంట్లో దేవుడా ఎందుకు వచ్చాను ఆయన ఇక్కడికి అని ఒక చిన్న సంఘర్షణ మొదలైందట. ఇతను ముందు ధైర్యంగా ఏకాస్థలు అని చెప్పి జైలు ఏకాస్థలు అని చెప్పి వచ్చేసాడు, కానీ చిన్న సంఘర్షణ మొదలైందంట, దేవుడు ఎందుకు వచ్చాను ఆయన ఒక్కడను అని. దేవీలాల్ సంఘర్షణ్, దేవీలాల్ సంఘర్ష స్థల్ అనేది గుర్తుపెట్టుకోండి, దేవీలాల్ సంఘర్ష స్థల్, దేవుడా అనే సంఘర్షణ ఆయనలో మొదలైంది. మొదలవ్వగానే ఆయన నారాయణ మంత్రాన్ని పఠించాడట. నేను నువ్వు బద్రి బద్రీనాథ్ అయితే నేను నంద నంద అనే ఈ మొరార్జీ దేశ ఎవరికి భయపడను, నంద నంద అనే ఈయన నారాయణ మంత్రాన్ని పఠించాడు. నేను నందాని అనే ఆయన నారాయణ మంత్రాన్ని పఠించాడట, నందాని అనే ఆయన నారాయణ మంత్రాన్ని పఠించాడంట. గుల్జారీలాల్ నంద నారాయణ్ ఘాట్, గుల్జారీలాల్ నంద, గుల్జారీలాల్ నంద నారాయణ్ ఘాట్, ఓకేనా? నంద నంద అనే ఆయన నారాయణ మంత్రాన్ని పఠించాడట. ఎందుకు గాని ఆయన నారాయణ మంత్రాన్ని పఠించగానే ఆయన ఎన్టీఆర్ అంత బుద్ధిమంతుడు అయిపోయాడటండి. ఏడి మన ఈ అభయ్ మొరార్జీ దేశాయి ఎన్టీఆర్ అంత బుద్ధిమంతుడు అయిపోయాడట.
ఎన్టీఆర్ బుద్ధ పూర్ణిమ, ఎన్టీఆర్ బుద్ధ పూర్ణిమ. ఓకేనా ఫ్రెండ్స్, ఎన్టీఆర్ అంత బుద్ధిమంతుడు అయిపోవడమే కాదు, వీపీలాగా ఉండే ఈయన జ్ఞానిగా మారిపోయాడంట. సారీ అండి, పివి నరసింహారావుని వీపీగా రాసుకున్నాను నేను రివర్స్లో, ఫనీగా ఉండడం కోసం. వీపీలా ఉండే మొరార్జీ దేశాయ్ ఎలా మారిపోయాడు, జ్ఞానిగా మారిపోయాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, పివి నరసింహారావు జ్ఞానభూమి అనమాట. వీపీగా ఉన్న ఈయన జ్ఞానిగా మారిపోయాడు. మారిపోయి అలా వెళ్తుంటే అక్కడ చిన్న గొడవ జరుగుతుందంట. ఏంటి, మేము గొప్ప అంటే మేము గొప్ప అని పురుషులు స్త్రీలు దెబ్బలాడుకుంటున్నారట అండి. చూసారా, శ్మశానంలో కూడా ఆ గొడవలు వెళ్ళిపోయాయి అనమాట, స్త్రీలు గొప్ప పురుషులు గొప్ప అని. అక్కడికి వెళ్ళిపోయేసరికి గొడవ అంతా ఈయన మన మొరార్జీ దేశాయ్ గారు విన్నారట. వినేసి స్త్రీలు ఏమంటున్నారంట, స్త్రీ అంటే శక్తి స్వరూపిణి అని స్త్రీలు వాదిస్తున్నారంట. పురుషులు ఏమంటున్నారంట, మేము వీరులము, మేము యుద్ధాలు చేస్తాము, మేము వీరులము పురుషులమని వీళ్ళు అంటున్నారట. ఇందిరాగాంధీ స్త్రీ శక్తి, రాజీవ్ గాంధీ పురుషుడు వీరుడు వీరమరణం పొందాడు. ఇందిరాగాంధీ స్త్రీ శక్తి, రాజీవ్ గాంధీ పురుషుడు వీరమరణం పొందాడు. వీళ్ళిద్దరూ కూడా స్త్రీ పురుషులు మేము గొప్ప అంటే మేము గొప్ప అని అనుకుంటూ ఉంటే, ఇందిరాగాంధీ శక్తి స్థలం, రాజీవ్ గాంధీ వీరభూమి, వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటుంటే అప్పుడు మన మొరార్జీ దేశాయ్ గారు ఆల్రెడీ జ్ఞానం వచ్చింది కదా అండి. ఆయన ఒక పాట పాడేశాడట. ఏమిటి, సింగ్ సింగ్ చేశాడు, పాట పాడాడు. దీనికోసం స్త్రీలు కాదు పురుషులు కాదు, కిసాన్ గొప్ప రైతు గొప్ప, కిసాన్ గొప్ప రైతు గొప్ప అని పాట పాడాడట. సింగ్ కిసాన్, సింగ్ మే కిసాన్, సింగ్ కిసాన్ అని మన మొరార్జీ దేశాయ్ గారు పాట పాడారనమాట. పాట పాడగానే అంబా అనే ఆవుల్లాగా ఇప్పటి వరకు దెబ్బలాడుకున్న వీళ్ళలో చైతన్యం వచ్చిందట. అంబాని ఆవుల్లా దెబ్బలాడుకుంటున్న వీళ్ళలో చైతన్యం వచ్చిందట. బిఆర్ అంబేద్కర్ చైత్రభూమి, బిఆర్ అంబేద్కర్ చైత్రభూమి, అంబాని ఆవుల్లా వీళ్ళలో చైతన్యం వచ్చిందంట. అప్పుడు అన్నారంట వీళ్ళు, జడ్డి వాళ్ళలాగా మేము దెబ్బలాడుకున్నాము, మేమంతా సమానమే అన్నారంట. జడ్డి వాళ్ళలాగా మేము దెబ్బలాడుకున్నాము, మేమంతా సమానమే అని అన్నారంట బాబు జగజ్జీవన్ జడ్డి. సమానమే సమతాస్థల్, ఇదంతా చూసి తగువుని తీర్చి కిసాన్ గురించి సింగు పాడి అంబాని ఆవులో చైతన్యం కలిగించిన మన మొరార్జీ దేశాయ్ గారికి మన లాల్ స్క్వేర్ గిఫ్ట్లు ఇచ్చారట. లాల్ స్క్వేర్ అంటే ఎవరు, లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాటు, జవహర్ లాల్ నెహ్రూ శాంతివనం అనమాట. లాల్ స్క్వేర్ ఇద్దరూ వచ్చి ఒకలేమో విజయం సాధించావు, ఇటువంటి శ్మశానంలో కూడా నువ్వు విజయాన్ని సాధించావు అని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆశీర్వాద శాస్త్రి కదా మరి విజయం సాధించావు అని ఆశీర్వాదం ఇచ్చారట. మన జవహర్ లాల్ నెహ్రూ గారు ఒక గులాబీ పువ్వు ఇచ్చారట, అతని వనంలోనిది ఎందులో ఉంది, అతని వనంలోనిది గులాబీ పువ్వు ఇచ్చారనమాట. ఇదండి కోడు, ఫస్ట్ టైం చూసినప్పుడు ఏటిదే అన్నట్టుగా ఉంటుంది, రెండోసారి విన్నప్పుడు బాగుందే అనిపిస్తుంది, మూడోసారి విన్నప్పుడు అబ్బా ఇంక నేను మర్చిపోను అని అనిపిస్తుంది. ఓకేనా, మొరార్జీ దేశాయ్ దేనికి భయపడకుండా అభయలాగా జైలుకి ఎలాగైతే ఒక్కలే వెళ్తారు ఎక్కేస్తారు, అలాగే శ్మశానానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఆయన కృష్ణుడి బోధనలు వినిపించాయి, దేవుడా ఎందుకు వచ్చాను రా నాయన అనే సంఘర్షణ మొదలైంది. వెంటనే నేను నందా అనే అనుకుండా నారాయణ మంత్రాన్ని పఠించాడు. ఎన్టీఆర్ అంత బుద్ధిమంతుడు అయిపోయి వీపీలాగా ఉండే ఆయనకి జ్ఞానం వచ్చేసింది. అక్కడ గొడవ జరుగుతుంది, ఇందిరాగాంధీ శక్తి అని, రాజీవ్ గాంధీ వీరుడు అని, స్త్రీ పురుషుడు ఎవరు సమానం అని గొడవ జరుగుతుంటే, నువ్వు కాదు నువ్వు కాదు, కిసాన్ గొప్ప అని సింగ్ పాట పాడాడు. అంబా అనే ఆవులు ఆవుల్లాగా అరిచే వాళ్ళలో చైతన్యం వచ్చింది. అప్పుడు జడ్డి వాళ్ళం మనము, మనమంతా సమానమే, ఎవరూ గొప్ప కాదు అని వాళ్ళలో వాళ్ళు డిసైడ్ అయ్యారు. అప్పుడు లాల్ స్క్వేర్ వచ్చి లాల్ బహదూర్ శాస్త్రి ఏమో విజయం సాధించావని ఆశీర్వాదం ఇచ్చాడు. జవహర్లాల్ నెహ్రూ గారేమో అతని వనంలోంచి ఒక గులాబీ పువ్వును ఇచ్చారు, శాంతివనం శాంతిని నెలకొల్పావు అని గులాబీ పువ్వు ఇచ్చారు. ఇది కోడు, ఒకటికి రెండు సార్లు చూడండి. మీకు దేవుడా అనగానే సంఘర్షణని, జైలు అనగానే ఒక్కడమే వెళ్తాం ఏకాస్థలని, ఎన్టీఆర్ అనగానే బుద్ధిమంతుడని, ఇందిరాగాంధీ అనగానే స్త్రీ శక్తి స్వరూపిణి అని, రాజీవ్ గాంధీ అనగానే వీరుడని, అంబా ఆవులు అనగానే అంబేద్కర్ చైత్రభూమని, నంద అనగానే నారాయణ మంత్రమని మీకు ఖచ్చితంగా గుర్తొస్తుందండి. ఒకసారి అలాగా మీరే శ్మశానానికి వెళ్ళినట్టుగా ఇమాజిన్ చేసుకోండి, ఎప్పటికీ మర్చిపోరు. థ్యాంక్ యూ.